బొజ్జ గణపతికి ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 108 పేర్లున్నాయట. ఆయా ప్రాంతాలను బట్టి వినాయకుని పేర్లు మారుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడు, గణపతి, లంబోదరుడు, ఏకదంతుడు, విఘ్నేశ్వరుడు, గణేశుడు, బొజ్జ గణపయ్య అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం వినాయకుడి అవతారాల్లో మొట్టమొదటి అవతారం వక్రతుండ. వక్రతుండు మాచారా అనే రాక్షసుడిపై విజయం సాధించి దేవతలు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడతాడు. వక్ర అంటే వక్రమని, తుండ అంటే తొండమని అర్థం. విఘ్నాలు అంటే అడ్డంకులు, నాశక అంటే నాశనం చేసేవాడు లేదా తొలగించేవాడు. ఇలా విఘ్నాలను తొలగించే నాయకుడు కాబట్టి వినాయకుడికి విఘ్ననాశక, విఘ్నాయక అనే పేరు వచ్చింది. అందుకే విఘ్నేశ్వరుని పూజిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఇక ముద్గల పురాణాల ప్రకారం వినాయకుడికి ఏనుగు తలను పెట్టడం వల్ల గజాననుడు అనే పేరు వచ్చింది.